హిమాలయాలు ఎందుకు వెళ్తాము? అక్కడ బ్యూటీ ఉంది. బ్యూటీ బ్యూటీ కోసం వెళ్తాం. అడవిలోకి ఎందుకు వెళ్తాం? అడవిలో బ్యూటీ ఉంటుంది. మనం తీర్థయాత్ర చేసేది బ్యూటీ కోసం వెళ్తాం, అంతేకాని తరించడం కోసం కాదు. మీరు తరించేది మీ దగ్గర మీరు వెళ్తేనే, తీర్థయాత్ర వెళ్తే కాదు. ఓకే, అవన్నీ విహారయాత్రలు. విహారయాత్రలు ధ్యానం ఒకటే తీర్థయాత్ర. ధ్యానం ఒకటే తీర్థయాత్ర. ధ్యానంతో తీర్థయాత్ర. ధ్యానం అన్నదే తీర్థయాత్ర. తర్వాత తినేటప్పుడు కూడాను మొత్తం అంత కొంతమంది అన్నం ఇలా కలుపుతాయి, కంచి అంత బయటకు వస్తుంటుంది. ఈ వేడి చివరితో తినాలి. నువ్వు స్పూన్తో తినే కన్నా నువ్వు చేతితో తింటేనే ఎనర్జీ ఎక్కువ వస్తుంది. స్పూన్ ఫోర్ పెట్టుకుని తినడం కాదు, నీ వేళ్ళతో తినాలి. ఎందుకంటే నీ చేతిలో ఎంత ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ అందులో వెళుతుంది, అది తింటావు. మళ్ళీ నువ్వు శుభ్రంగా నీట్గా తినాలి, కంటి అందులో ఇది మిగలకూడదు. ఎంత కావాలో అంతే వేయించుకోవాలి, వేస్ట్ చేయకూడదు, ఒక్క మెత్తు కూడా కింద పడకూడదు.